నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ నాయకత్వంలో కొత్త చరిత్రకు ఆవిష్కారం, అశేషంగా తరలివెళ్లిన జనతంత్రం. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి కనుమరుగవుతున్న వన్య ప్రాణులు, గ్రామస్తుల సమాచారంతో పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. జిల్లా కేంద్రంలో పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలు, కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అభిమానులు. జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు, దివంగత నేతకు ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలన్ వద్ద జరిగిన ఈ సభకు పెద్ద సంఖ్యలో జనాలను ప్రభుత్వ విప్ గంపా గోధన్, డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు తరలించారు. ఉమ్మడి జిల్లా నుండి సుమారు 2 లక్షల మందిని తరలించారు. రంగారెడ్డి జిల్లా కొంగర కళాన్ అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ముందుగా విప్ గోవర్ధన్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావులు ఎమ్మెల్యే స్వగృహం నుంచి బయలుదేరారు. కార్యకర్తలకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రగతి నివేదన సభకు తరలివెళ్లారు. నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట, బిక్నూర్ మండలాల నుంచి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. జిల్లా నుంచి 380 బస్సులు, తుఫాన్ వాహనాలు 128, 140 సొంత వాహనాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బల్వంతరావు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గేరిగంటి లక్ష్మీనారాయణ, గాయని శ్రీనివాస్ గౌడ్, లింగం శ్రీనివాస్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కొంగర్ కళాన్లో తలపెట్టిన ప్రగతి నివేదన సభకు కామారెడ్డి పట్టణం నుండి మా 23, 12, 13, 14 వాడి నుంచి ఈ యొక్క ప్రగతి నివేదన సభకు వెళ్తున్నాము. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన ప్రగతిని ఈ యొక్క ప్రగతి నివేదన సభలో వివరించదలిచినట్టు కావున ఇట్టి సభకు కామారెడ్డి పట్టణం నుంచి మేము బాన్స్వాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్లో జరిగిన ప్రగతి నివేదన సభకు భారీగా రైతులు, కార్యకర్తలు తరలివెళ్లారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని బీర్కూర్, వర్ణి, రుద్రూర్, కోటగిరి, నసరుల్లాబాద్ మండలాలతో పాటు బాన్స్వాడ మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వాహనాలు తరలివెళ్లారు. బాన్స్వాడ నుంచి 1200 తుఫాన్ వాహనాలు, 120 ట్రాక్టర్లు, 200 బస్సులు, 150 స్వంత వాహనాల్లో రైతులు, కార్యకర్తలు తరలివెళ్లినట్లు దేశాయిపేట విండో చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల జన సమీకరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. పేరు సాయవ. మేము దుర్కి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. దుర్కి బాన్సోడ. మేము హైదరాబాద్ వెళ్తున్నాం మీటింగ్కు, కేసీఆర్ మీటింగ్కు. మాకు పెన్షన్ ఇచ్చిండు 1000 రూపాయలు. మాకు ఎకరాన 4000 రూపాయలు ఇచ్చిండు. మేము ఇప్పుడు ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. మేము కేసీఆర్ మీటింగ్కి వెళ్తున్నాం. 30 లక్షల మంది జనా సమీకరణ చేయడం జరిగింది. దేశ చరిత్రలో కాదు, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున జనా సమీకరణ చేయలేదు, చేయబోదు కూడా. ఎందుకంటే ఇది కేవలము మా టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యము. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు చేసే పనితీరు కానీ, తాను సంక్షేమ పథకాలు రైతులకి అన్ని విధాలుగా, రైతు బీమా కానీ, రైతు బాంధు కానీ, ఫ్రీ పవర్ కానీ, ఎన్నో రుణమాఫీ కానీ ఎన్నో రకాలుగా ఈరోజు ఆదుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకి రావడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా కొంగర కళాన్ వద్ద జరిగే ప్రగతి నివేదన సభకు తాడ్వాయి మండలం నుంచి సుమారు 5000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు. మండలం నుంచి 46 బస్సుల్లో, 40 కార్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పుల్గం సాయిరెడ్డి మాట్లాడుతూ, గత 4.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దని చెప్పారు.
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను చూసి స్వచ్ఛందంగా జనాలు సభకు తరలివస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్యామరావు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ అంబేర్ లింగారావు, కృష్ణమూర్తి, గోపాలరావు, వెంకటరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు లక్షలాది జనాలు ఈరోజు తల్లి వెళ్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మేమొస్తాం అని చెప్పి ఊర్లోకి వెళ్ళి బస్సులు పంపించమని చెప్పి బస్సులు వేలాడి కోసం వెతుకుతున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు ఒప్పుకున్నట్టు వర్షం పడ్డా ఏది పడ్డా 25 లక్షల పై జనాలు వచ్చి సభకు విజయవంతం చేస్తారు. ఎందుకంటే మా తాడోయ మండలం నుంచే మేము 5,000 మందికే లెక్కేసుకున్నాము. ఈరోజు 10,000 మంది జనాలు తల్లి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంక మేమొస్తాం అని చెప్పి జనాలు ఫోన్లో ద్వారా మా ఫోన్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి దానికి నిజంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులకే నిర్ణయించడం జరుగుతుంది. ఇది మా విన్నపం. ప్రగతి నివేదిక సభ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా మహిళలు, రైతులు, ప్రతి ఒక్కరు గ్రామం నుంచి బస్సులు, ట్రాక్టర్లు, మరి అనేక మంది కూడా ఈరోజు ప్రగతి నివేదిక సభకు బయలుదేరడం జరిగింది. ప్రతిపక్షాలు కావాలని ఏం చేస్తుందంటే కుట్రపూర్తంగా విజయవంతమవుతాయని సభ వాళ్ళకు ఓర్చుకోలేక మరి వర్షం పడ్డది సభ ఫెయిల్ అవుతుందని రకరకాల వాట్సాప్ గ్రూప్లలో పెట్టి 50 కార్లు ఈ విధంగా మరి క్రూజర్లు, ఎన్ని వాహనాలు ఉన్నా సొంత వాహనాలు, 25 DCM లు ఈ విధంగా స్వచ్ఛందంగా కూడా ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు. ఈ సభ మాత్రం ఈరోజు ఈ ప్రగతి నివేదికలో ఈరోజు చేసినటువంటి పనులు చూసి ఇంకొకసారి కూడా ఈ ప్రభుత్వానికి ఏకదాటిగా పట్టం కట్టాలని స్వచ్ఛందంగా రావడం. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు నిజాంసాగర్ మండలం నుంచి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తరలి వెళ్లారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే ఆధ్వర్యంలో బయలుదేరారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి 200 బస్సులు, 310 తుఫాన్ వాహనాలు, 70 స్కూల్ బస్సులు, 100 స్వంత వాహనాలు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో జరిగే ప్రగతి నివేదన సభకు వెళ్తుండగా మెదక్ జిల్లా నార్సింగి గ్రామం వద్ద వారు వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని విప్గంప గోర్ధన్ పరామర్శించారు. కామారెడ్డి మండలం టేక్రియల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో జరిగే ప్రగతి నివేదన సభకు వెళ్తుండగా మెదక్ జిల్లా నార్సింగ్ గ్రామం వద్ద బస్సు అదుపు తప్పింది. బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నార్సింగ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విప్గంప గోవర్ధన్ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి మండలంలో అడవి పందుల సంచారం ఎక్కువైంది. గ్రామ శివార్లోని పంటలపై అడవి పందులు దాడు చేస్తూ పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. కామారెడ్డి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన నీరడి శివరాజయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటపై అడవి పందులు దాడి చేసి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇందులో సుమారు 50,000 నష్టం జరిగినట్లు రైతు శివరాజయ్య తెలిపారు. కామారెడ్డి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన శివరాజయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటపై అడవి పందులు దాడి చేసి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. శివరాజయ్య తనకున్న 2 ఎకరాల 36 కుంటల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పంట చేతికి అందే సమయంలో అడవి పందులు మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేసినట్లు రైతు శివరాజయ్య తెలిపారు. దీంతో తనకు సుమారు 50,000 పంట నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని రైతు కోరాడు.
మాలస మాలస 15 దాకా గుంపులు గుంపులుగా వస్తున్నాయి. బ్యాట్ పట్టుకున్నట్టు మేము వాటి చూసి ఎగబడుతున్నాం సార్. కట్టెలు పట్టుకుని వచ్చినా కానీ మాకు బూలైతుంది. ఇక బూలు పట్టి ఎగబడుతున్నాం సార్. బాగా మందలు ఉన్నాయి పందులు. అవి కూడా నా ఆటో బిగడు కూడా ఆయనతో మొత్తం ఖరాబ్ చేసి చూస్తున్నాయి సార్. దాని రేపు కల్లా ఇప్పటికే చేసినాయి మొత్తము. ఎకరం దాకా ఇప్పుడు చేసినాయి. ఇంకో అర్ధ బిగడ దాకా ఉన్నది సార్. ఇంకా ఇంత పసుపు ఉన్నది. పసుపులో కూడా మొత్తం తినేసినాయి. అలా మక్క కానీ కూడా మొత్తం ఇరగొచ్చినాయి. అడ్డం మొత్తం అడ్డం పడగొచ్చినాయి సార్. పసుపులో కూడా ఇంత పసుపు వేసిన ఒక పది చేసిండు పంచనామా చేసిండు. ఈఆర్ఓ సార్ వచ్చిండు. ఎక్కడన్నారా పంది పంట మొత్తము దాడులు చేసినాయి. మొత్తం ఎక్కడ ఉన్నారా దాడులు చేసినాయి. దాడులు చేసిన తర్వాత ఈఆర్ఓకి ఫోన్ చేసిన. ఈఆర్ఓ సార్ వచ్చిండు. ఈఆర్ఓ సార్ కూడా పొడవలు తీసుకుపోయిండు. భూమిని మొత్తం చెకప్ చేసి పందులు దాడి చేసిన భూమిని చూసుకొని కామారెడ్డి జిల్లా గ్రామం లింగాపురం. నా పేరు నీరెడి బాలరాజు సన్నాపు కిష్టయ్య. నాకు 2 ఎకరాల 33 గుంటలు ఉంది. బిగన్నాడ మక్క వేశాను. వేస్తే మక్క దాడులు చేశాయి. మొత్తం అడవి పందులు రాత్రి వచ్చి మొత్తము తినేసి వెళ్ళాయి. ఏఆర్ఓ సార్ వచ్చిండు ఫారెస్ట్ ఆఫీస్. నాకు 20,000 పెట్టుబడి అయింది సార్. 20,000 పెట్టుబడి దాకా ఎక్కడైనా కానీ తక్క కాలేదు. మసాలా లాగోడి కలుపులు అడవుల కలుపులకు దీనికి దానికంటే 20,000 ఎక్కడైతే కానీ తక్క కావు సారు. నాకు తెలంగాణ ప్రభుత్వం నాకు మేలు చేయాలని కోరుతున్నాను సారు. మొత్తం చేనులకు వచ్చే వరకల్లా మొత్తం పాణం దడులమంటుంది సారు. రెండోటి ఏంటంటే మొత్తం ఏం లేకుండా చేసిన సారు. ఇది రాగానే ఆగమాగం భూలు అవుతుంది. మొత్తం ఎందున కాకుండా చేసిన సారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న జంతువులను వేటగాళ్లు వేటాడుతున్నారు. దొరికిన జంతువులను హతమారుస్తూ హల్చల్ చేస్తున్నారు. లింగంపేట మండలంలోని మోతే గ్రామంలో 3 వేటగాళ్లు కొండెగొర్రను వేటాడి హతమార్చారు. స్థానికుల సమాచారంతో కొండెగొర్రను చంపిన దుండగులను అటవీ శాఖ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. లింగంపేట మండలంలోని మోత గ్రామంలో 3 వేటగాళ్లు కొండగొర్రను హతమార్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో మోత గ్రామ శివారులో బురిగిద్ద గ్రామానికి చెందిన షేక్ అలీ, పాషా, హుస్సేన్లు కలిసి కొండగొర్రను పట్టుకొని హతమార్చారు. దీన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి రేంజ్ అధికారులు ఎర్రపాడ సెక్షన్ ఆఫీసర్ రోజర్ బిన్ని సహాయంతో మోత గ్రామంలో దుండగులను పట్టుకున్నారు. వారిని ఎల్లారెడ్డి రేంజ్ కార్యాలయానికి తరలించి వారిపై కేసు నమోదు చేశారు. వెటర్నరీ డాక్టర్ కొండగొర్రకు పంచనామా నిర్వహించినట్లు ఎల్లారెడ్డి సెక్షన్ ఆఫీసర్ వేణుమాధవ్ తెలిపారు. దాదాపు రాత్రి 11 గంటలకు వచ్చిన సమాచారం ప్రకారం మోతి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చౌచింగాన్ని చంపుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మా సిబ్బందితో ఎర్రపాడు సెక్షన్ ఆఫీసర్ రోజర్ బిన్ని, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితో వెళ్ళి అక్కడ వెళ్తా ఒక చౌచింగాను మోతి గ్రామస్తులైన షేక్ అలీ, షేక్ పాషా, సయ్యద్ ముర్షిద్ బూర్గిద్ద వాళ్ళు అవి చంపి తీసుకొస్తుండగా మాకు అట్టి చౌషింగా దొరికింది. చౌషింగా అంటే కొండగొర్రె. దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎల్ఆర్డీ రంజన్ని అటవీ కార్యాలయంలో పెట్టినాము. దీన్ని వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్ట్ మార్టం చేసి కేసు నమోదు చేసి వాళ్ళను కోర్టుకు హాజరుపరుస్తాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు స్వచ్ఛంద సంస్థల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీని విస్తరింపజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రసాద్, చందు, శ్రీనివాస్, రాజు, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన యొక్క శుభాకాంక్షలు 40వ సంవత్సరం చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ బంద పంపిణీ మరియు
అన్నదానాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నమ్మకంలో చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమంలో కూడా అన్నదానం చేయడం జరిగింది. అలాగే సిరిసిల్ల నాస్ కాంప్లెక్స్ కూడా అన్నదానం చేయడం మరియు రైల్వే స్టేషన్లో కూడా అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలనుకుంటూ జనసేన కార్యకర్తలు ముందు నుండి నడిపిస్తామని కోరుకుంటూ దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిండ్ల అంజయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని చెప్పారు. రైతులకు ఉచిత కరెంట్తో పాటు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని చెప్పారు. అలాంటి మహావ్యక్తి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నయీం, అశోక్ రెడ్డి, నిమ్మ దామోదర్ రెడ్డి, నర్సింహులు, పండ్లరాజు, పిల్లి మల్లేష్, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డిలోని కాంగ్రెస్ ఆఫీస్ కార్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు జరపడం జరిగింది. అలాగే 2004 ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత కరెంట్ అని ఒకటే చెప్పేటప్పుడు ఉచిత కరెంట్ తోటి ఒకటే సంతకంతో తొలి సంతకంతో ఉచిత కరెంటు కూడా మాఫ్ చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది బీద ప్రజలై వ్యవసాయదారులై రుణమాఫీ మరియు వర్ధంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన కాంగ్రెస్ పార్టీలో మేము చాలా అకస్మాత్తుగా మరణిస్తే అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు మరి అన్ని కార్యక్రమాలు ఆయన బతుకుంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తుండే. మరి ఈరోజు లోన్ మాఫీ కానీ కరెంట్ బిల్ కానీ 108 తాడవై మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పైల కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని చెప్పారు. వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే నినాదాన్ని నిజం చేసి రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివరాములు, నల్లవెల్లి సాయిరెడ్డి, నారాయణ రెడ్డి, జనార్దన్, రమేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణించి 9 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజానీకానికి మరియు బడుగు బలహీన వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు చేసినటువంటి సేవలకు గుర్తుగా ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని మా అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులము మేనిఫెస్టోలో కొత్త పథకాలు పెడుతుందో ఆ పథకాలు అలాగే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకాన్ని మళ్ళీ ప్రజలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి కుటుంబానికి అందే విధంగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో కాలేజీలు కార్పొరేటర్ చదువులు అందరి టైంలోకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీయింబర్స్ పెట్టి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు ప్రవేశపెట్టాడు. ఈ అన్ని పథకాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రైతులకు అలాగే గిట్టుబాటు. జనాభా ప్రాతిపాదికన బీసీలకు రాజ్యాధికారంలో వాటాను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీలను చైతన్యపరిచేందుకే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్య బస్సు యాత్రను చేపట్టినట్టు తెలిపారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య బస్సు యాత్ర శనివారం రాత్రి కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా బీసీ నాయకులు బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాయితీలు కాదు రాజ్యాధికారం కావాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటూ రాయితీల మత్తులో రాజకీయ నాయకులు బీసీలను ముంచుతున్నారని చెప్పారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకొచ్చేందుకే బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 56% జనాభా ఉన్న బీసీలకు కేవలం 5% రిజర్వేషన్ అమలవుతుందని చెప్పారు. బీసీల వాటా బీసీలకు దక్కాలన్న డిమాండ్తో 36 రోజుల పాటు 62 నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పుట్ట మల్లికార్జున్, సిద్ధిరాములు, రాజలింగం, శివరాములు, రమేష్ బాబు, విఠల్, సుదర్శన్, కొత్తపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మీ బస్సు యాత్ర బుస్సు యాత్ర అయితే మీ బీసీలు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నారు, వివిధ జెండాల కింద ఉన్నారు, సిద్ధాంత వైరుధ్యం ఉన్నది. కాబట్టి మీ బస్సు యాత్రలో ఎవరు పాల్గొన్నారు? అంతేకాదు, మీ బీసీ కులాలు ఉసిరిగా మూటలాంటి వాళ్ళు, మూటలు కట్టినంతసేపే ఉసిరిగాయలు ఒక దగ్గర ఉంటాయి, మూట ఇప్పితే ఎక్కడికక్కడ ఉంటాయని చెప్పారు. సరే, మేము ఉసిరిగాయ మూటలమా, ఏందో రేపు తెలుస్తుంది కదా అని చెప్పి ఇవాళ 7 ఆగస్టున ప్రారంభమైనటువంటి మన బస్సు యాత్ర ఇవాళ ఈరోజు వరకు 26 రోజులుగా ఉసిరిగాయ మూటలు కాదు, మన వాళ్ళందరూ ఈ బస్సు యాత్రకు ఉసిరిలో పుట్ట లెక్క ఇవాళ ఎక్కడికక్కడ 3 గంటలకే మనం కామారెడ్డి జిల్లాకు రావాలి. కానీ ఇప్పుడు 7:30 దాటిపోయింది. అయినా స్వచ్ఛందంగా తమకు సైకిల్ ఉంటే సైకిల్, బైకులు సాయుధపోవడం జరిగింది. అదేవిధంగా 1969 స్వరాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమంలో 369 విద్యార్థులు ఇలా తన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని తృణప్రాయంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ధారపోశారు. అదేవిధంగా ఇవాళ భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నక్సల్ మరి ఉద్యమం జరిగింది. అదేవిధంగా మలిదశ పోరాటం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఈ కామారెడ్డి జిల్లా బిడ్డ పోలీసు యూనిఫామ్లో ఉండి నా చావుతోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ నాయకత్వంలో కొత్త చరిత్రకు ఆవిష్కారం, అశేషంగా తరలి వెళ్లిన జనతంత్రం. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి కనుమరుగవుతున్న వన్య ప్రాణులు, గ్రామస్తుల సమాచారంతో పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. జిల్లా కేంద్రంలో పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలు, కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అభిమానులు. జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు, దివంగత నేతకు ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసలో నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.